రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. సురేష్ గారు ఏమంటారు, ఇంకా రాజీనామాలు ఉంటాయి అనేటువంటిదేమో వైసీపీ మాట, అదే సందర్భంలో దేశ ద్రోహకర కార్యకలాపాలతో సమానం అని తెలుగుదేశం అంటుంది, మీరు దేనితో ఏకీభవిస్తారు? ఎవరెన్ని చెప్పినా రాజకీయాల్లో ఇప్పుడు ఒక పార్టీలో ఉండడం లేదా మరొక పార్టీలకు మారడం సర్వసాధారణం, రాజీనామాలు చేరికలు అన్నీ కూడా సర్వసాధారణం. అయితే ఇతర పార్టీలకి మాకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మిగిలిన పార్టీల్లో వచ్చే నాయకులు రావడాలు పోవడాలు జరుగుతుంటాయి, మా పార్టీలో ఎక్కడ కూడా అభిమానులు అనేవాళ్ళు కానీ కార్యకర్తలు అనేవారు కానీ ఇది వరకు ఎక్కడ కూడా మొదటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క కార్యకర్త అంటే ఒక్క కార్యకర్త కూడా నేను బయట వెళ్ళిపోతున్నాను పవన్ కళ్యాణ్ గారు విధానాలు నచ్చకుండా అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొదటి నుంచి మాకు ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం, ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి నమ్మకం, ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ కూడా అలానే కొనసాగుతాయి. ఏ పార్టీకి లేనటువంటి అభిమానం ఈరోజు అభిమానులు మేమందరం కూడా ఆయన వెంట నడుస్తున్నాం, అలానే జరుగుతుంది. చేరే వాళ్ళు చేరుతుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. మాకైతే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుని రాజకీయాల్లోకి వచ్చారు, ఇందాక వైసీపీ నాయకులు సాంబశివరావు గారు చెప్పారు విధి విధానాలు లేవు అనేసి అన్నారు. రాజకీయాల్లో అవినీతిని తరిమి కొట్టాలనేటువంటి విధానం, రాజకీయాల్లో ధనార్జనతో ధన రాజకీయాల్ని అంతం చేయాలనేటువంటి విధానం, కుల మత ప్రాంతీయ విద్వేషాలు లేనటువంటి రాజకీయం, అందరినీ సమానంగా చూసుకోవాలనేటువంటి విధానం, ఇన్ని విధానాలతో ముందుకొచ్చారు సార్. మీరు ఇవన్నీ తెలియదేమో, అన్ని విధానాలతో వచ్చారు. ఇబ్బందులు మీలాగా మేము ఎక్కడ కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు సూట్ కేసు కంపెనీలు పెట్టో లేదంటే ఇతరత్ర అవినీతి దారుల్లోనో వక్ర మార్గంలోనో ధనార్థన చేసేటువంటి వ్యక్తి అయితే సినిమాలు నటించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది నీతి నిజాయితీ మంచి మానవత్వం. కాబట్టి ఈరోజు మళ్ళీ సినిమాల ద్వారా ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేనటువంటి పరిస్థితిలో పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ అధ్యక్షులుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతతో ఆర్థిక వనరుల కోసం అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. రైట్, ఎక్కడ కూడా ఆయన నీతి నిజాయితీగా ముందుకెళ్తారే తప్ప వక్ర మార్గాల్లో కానీ అవినీతిలో కానీ ముందుకెళ్ళడం, దానికి మేము గర్వంగా ముందుకెళ్తాం. ఇంకా బలంగా ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా మేమైతే ఖచ్చితంగా ఆయన వెనకాల నడిచి తీరుతాం. ఆయన అనుకున్నటువంటి ఆశయాలు కాస్త లేట్ అయినా పర్వాలేదు, మేము ఖచ్చితంగా బలంగా వాటన్నిటిని కూడా నెరవేర్చేదానికి ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. సాంబశివరావు గారు, సాయి గారు కొంత చరిత్ర తెలియాలి సార్. ఈ ప్రపంచంలో మూడే ఇజాలు ఉన్నాయి, ఒకటి బౌద్ధిజం, మార్క్సిజం, గాంధీజం. ఈ జనసేన వాళ్ళు వచ్చిన తర్వాత కొత్త బుక్ ఒకటి తయారు చేశారు పౌనిజం అని, అది ఏందో నాకు అర్థం కాల. అసలు మా లిటరేచర్ తెప్పిద్దాం, మీ విధి విధానాలు ఏంటి? మనకి శకాలు ఉన్నాయి, అశోక చక్రవర్తి కానీ శాలవాన శకాల్లాగా ఇజాలు ఉన్నాయి, మూడే ఇజాలు ఉన్నాయి ఇంతవరకు హిస్టరీలో. ఏ ఇజాలు లేవు, బౌద్ధిజం, మార్క్సిజం, గాంధీజం. ఈయన పౌనిజం ఏందో నాకు అర్థం కాల. ఇప్పుడు నేను కూడా పాలిటిక్స్లో 30 ఇయర్స్ ఉన్నాను, నేను అడిగా నేను ఇజం అంటే ఏంటి. ఇజం అనేది ఒక వ్యవస్థలో నుంచి ఒక వ్యవస్థకి తీసుకెళ్ళి ఒక చరిత్రని ఒక పుటల్లోకి మార్చేది ఇజం అంటారు. వాళ్ళు పౌనిజం అన్నారు, వాళ్ళు ఏం మాట అసలు ఉన్న విధానాలు ఏంది, మేమేం చేయదలుచుకున్నాం, విధి విధానాలు ఏంది, మేము వస్తే ఏం చేస్తాం, రాకపోయినా కూడా మేము ఏం చేస్తాం, ఎన్ని రోజులు పార్టీ నడపగలుగుతాం అనేది వాళ్ళ ఇజంలో లేదు. నాకు నవ్వు వచ్చింది, పాపం పవన్ జనసేన పార్టీ కార్యకర్తల్ని నేను విమర్శించుకోదలుచుకోలేదు. ఇంకా మీరు పూర్తి అవగాహనతో పార్టీలో పనిచేసిన తర్వాతే అసలు తెలుసుకోండి ఇజం అనేదానికి మార్పు ఏంటి. ఇజం అనేదానికి ఒక వ్యవస్థని పెద్దగా ఒక కొన్ని వందల సంవత్సరాల్లో ఉన్న ఒక చారిత్రక విధానాన్ని మార్చేదాన్ని ఇజం అంటారు బాబు. హిస్టరీ తెలుసుకోండి, మనకు మూడే విజయాలు ఉన్నాయి, బౌద్ధిజం, మార్క్సిజం, గాంధీజం. మీరు వచ్చి మేము పౌనిజం అన్న తర్వాత మాబోటాడు మేము మాట్లాడాలా, మాట్లాడకూడదా? అందుకని మీరే తెలుసుకొని జేడీ లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళకి ఒక సంవత్సరం పట్టింది, నీకు ఇంకో 2 సంవత్సరాలు పట్టుద్ది, నాదిళ్ళ మనోహర్ గారికి ఇంకొక 6 నెలలు పట్టుద్ది. కాబట్టి మేము మీ పార్టీని విమర్శించుకోలేదు, మీ పార్టీ మీ పొలిటికల్ అఫేర్స్కో మాకు పని లేదు. రైట్, సురేష్ గారు, 30 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నాను అంటున్నారు సార్ పెద్దలు మీరు, సాంబశివరావు గారు. ఒక చిన్న మాట మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఇన్నెలలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అధ్యక్షుడైనా వారి సొంత డబ్బుల్ని ఎక్కడైనా ప్రజలకి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 100,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఈరోజు ఆయన సొంత డబ్బుల్ని సేవా సామాజిక కార్యక్రమాలకి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ
ఆ ధనాన్ని దాన ధర్మాలు చేశారు మరొకరికి తెలియకుండా, కనీసం అవి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలో అధికారాన్ని అనుభవించిన వాళ్ళు, ప్రజల దగ్గర దోపిడీ చేసుకుని డబ్బు సంపాదించుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఆయనలాగా ఎక్కడైనా కూడా సరే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టారా మీరు చెప్పండి? 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు గారు ఏమన్నా చంద్రబాబు గారు ఖర్చు పెట్టలేదంటారా? నిస్వార్థంగా చంద్రబాబు గారు ఏమి ఇవ్వట్లేదంటారా జనాలకి? చంద్రబాబు నాయుడు గారు కానీ